ఏంది రామోహన్ నువ్వు అట్టా జనాలు నిన్నొద్దనే లోకేష్ని మాట్లాడించాలనంటున్నారా? నువ్వు కామెడీ చేయలేవని చిన్నబాబును మాట్లాడమంటున్నారా? ఏందే సర్లే, ఇంతకే నన్ను ఎందుకు పిలిచావో? ఆ రోజు ఏం మాటలు చెప్పాడు? ఆ రోజు పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి తిరిగి వీధి వీధికి తిరిగి నెత్తి మీద ముద్దులు పెట్టుకుని వెళ్ళాడు ఓట్లు వేయించుకోవడానికి. సదియా రామ్మోహన్, జగన్ అట్టా ముద్దులు పెట్టాడని బాధపడతావేంది? అందరూ మీలాగే జనాల్ని దగ్గరకు రానికుండా ఉండాలనుకుంటున్నావా? ఏందే ఎక్కడో శ్రీకాకుళం నాది, ఆ శ్రీకాకుళం మూల ఉంటే అక్కడ నుంచి ఈ రోజు నెల్లూరు ఈ మూల ఎందుకు వచ్చానంటే మన పసుపు జెండాని ఎట్టి పరిస్థితుల్లో తిరుపతిలో గెలిపించుకోవాలని మన కార్యకర్తలకి ధైర్యం నింపడానికి మీ అందరి కోసం మేము వచ్చాం. ఓహో, నువ్వు శ్రీకాకుళం నుంచి వచ్చానని చెప్తున్నావా? మీ బాబు లోకేష్ మాటలు ఎవరు నమ్మరని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి వచ్చావా? ఏందే వెరైటీగా? ఎందుకంటే రేపు గెలిచే అభ్యర్థి కేవలం తెలుగుదేశం పార్టీకో ఈ తిరుపతికో కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి మన అందరికీ కూడా మంచి జరిగే విధంగా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తస్సదియ రామ్మోహన్, అట్టా తిరుపతి ఉప ఎన్నికల ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తం ఉంటదని చెప్తుంది. మీ బాబేమో ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పాలనకు రిఫరెండం కాదు అంటుంటే నువ్వేం దిట్టా మాట్లాడుతున్నావో? రేపు తిరుపతి నుంచి మీరు పార్లమెంట్ కి పంపిస్తే మన కోసం గట్టిగా కేంద్రాన్ని నిలదీసి మాట్లాడేటటువంటి మన బాత లక్ష్మి గారిని మనం అందరం కూడా ఎంచుకొని ముందుకు పెట్టాం. ఓహో, పనబాగ కేంద్రాన్ని నిలదీస్తుందని చెప్తున్నావా? ఆమె కేంద్రాన్ని ఏ రేంజ్ లో నిలదీస్తుందో రాష్ట్ర విభజన అప్పుడే చూసాం, గానే వేరే మ్యాటర్ ఉంటే చెప్పు. అందుకే ఈ రోజు ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అసలు మీకు ఈ తిరుపతి వచ్చి ఎంపీగా ఓటు అడిగే హక్కు మీకుందా అనేది ఇక్కడ నుంచి అడుగుతున్నాం. ఏందే మళ్ళీ చెప్పా ముక్క. అందుకే ఈ రోజు ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అసలు మీకు ఈ తిరుపతి వచ్చి ఎంపీగా ఓటు అడిగే హక్కు మీకుందా అనేది ఇక్కడ నుంచి అడుగుతున్నాం. ఇదిగో రామ్మోహన్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? జగన్ ని అట్టా ఎంపీ అంటావేంది? ఇరవై నెలల్లో ఒక్కసారైనా సరే ఢిల్లీ వెళ్లి మెడలు ఉంచి కేంద్రాన్ని ఎదిరించి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారి నోట మాట వచ్చిందా అన్నది మీ అందరికీ కూడా అడుగుతున్నాను. వాళ్ళన్నా హోదాని ఇరవై నెలల్లో అడగలేదు సరేరా మోహన్? మరి మీరు అరవై నెలల అధికారంలో ఉండి ఎందుకు అడగలేదు అంట, దాని గురించి కూడా చెప్తావా? ఈ రోజు మేము ఏ రకంగా పోరాటం చేస్తున్నాం మీరందరూ కూడా చూస్తున్నారు. ఏంది రామ్మోహన్, ఇవాళ పోరాటం చేస్తున్నావు అని చెప్తున్నావు? వెనకటికి నీలాంటి వాడే ఆడలేక మధ్యలో దొరువు వేసాడంట. అట్టే మీరు ఎప్పుడో చేయాల్సిన పోరాటం వదిలేసి ఇప్పుడు ఈ సన్నాయి నొక్కులేంది? ఇంత మంది ఎంపీని గెలిపిస్తే అక్కడ రాయబారాలకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు మాఫీ చేయడానికి లాబింగ్ కోసం ఈ రోజు చేస్తున్నారు. వరే వరే, జగన్ కేసుల కోసం లాలూచి పడుతున్నాడని చెప్తున్నా? ఆయనది నిజంగా లాలూచి పడే గుణమే అయితే సోనియా నెట్ట ఎదిరించాడు. మరి ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఇంకో పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ, అసలు ఇచ్చే ప్రసక్తే లేదు, అది ముగిసినటువంటి అధ్యయనం అన్నారు. మరి ఈ రోజు పక్కన పుడిచేరిలో మీరు ఏ రకంగా ఇస్తున్నారు? పుడిచేరి రాష్ట్రానికి వెళ్లి అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా మీకు ఇస్తామని అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారన్నది నేను నిలదీసి అడుగుతున్నాను. తస్సది రామ్మోహన్, నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమవుతుందా? బీజేపీ వాళ్ళు పుదుచ్చేరికి హోదా ఇస్తామంటే జగన్ ఏం చేస్తాడు? జగన్ది వైకాపా కాదు కమలం పార్టీ అనుకుంటున్నావా? ఏందే ఇరవై నెలలుగా ఇరవై రెండు మంది మీరు కూర్చుంటున్నారు, ఏం పీకింది లేదు. వరే వరే, వాళ్ళు ఇరవై నెలలు ఏం పీకలేదని చెప్తున్నావు? వాళ్ళ సంగతి తర్వాత రామ్మోహన్, మీరు ఐదేళ్లు ఏం పీకలేదనే జనాలు చీకొట్టింది. మా లోకేష్ అన్నగారు ఇక్కడ దిగిన తర్వాత ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో కుదురుమొదలైంది. నీ బండబడా, లోకేష్ను చూసి జగన్కు ఉణుకు మొదలైందని చెప్తామేంది? ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్కి 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న జగన్ భయపడతాడంటావా? నాకైతే డౌటే. నీ పాసుగాల,
ఎన్నికల్ని ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్తావేంటి? మీరు నిజంగా ఎన్నికల్ని ధైర్యంగా ఎదుర్కొనే సత్తానే ఉంటే పరిషత్ ఎన్నికలకు ఎందుకు వదిలేశారమ్మా? విస్తారంగా రేట్లు పెంచుతున్నారు, గ్యాస్ ధర, కందిపప్పు, నూనె డబ్బ, పెట్రోల్, డీజిల్ ఏది దొరికినది, ఎందుకంటే డబ్బులు లేవా దగ్గర. ఇదిగో రామ్మోహన్, నువ్వు ఎంపీ ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావో, పెట్రోల్ డీజిల్తో రాష్ట్రాలకు ఏం సంబంధం అంటున్నావో, మీరు మోడీని అడగడం చేతగాక జగన్ అడిగితే ఎట్టా చెప్పు. దయచేసి మీరు అందరూ కూడా గమనించండి, ఎక్కడ వచ్చింది ఈ రోజు ఎలక్షన్? తిరుపతిలో వచ్చింది. ఆ దైవం వెంకన్న గారి సాక్షిగా ఎలక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఆయన అనుకున్నాడు చాలా జరిగింది, ఇంకా నేను కూడా చూడలేను, నా దగ్గరికి ఎలక్షన్ తెప్పించుకుంటానని ఆ వెంకన్న స్వామి తిరుపతిలో ఏర్పాటు చేశాడు. ఏంది ఆ మళ్ళీ చెప్ప ముక్క. దయచేసి మీరు అందరూ కూడా గమనించండి, ఎక్కడ వచ్చింది ఈ రోజు ఎలక్షన్? తిరుపతిలో వచ్చింది. ఆ దైవం వెంకన్న గారి సాక్షిగా ఎలక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఆయన అనుకున్నాడు చాలా జరిగింది, ఇంకా నేను కూడా చూడలేను, నా దగ్గరికి ఎలక్షన్ తెప్పించుకుంటానని ఆ వెంకన్న స్వామి తిరుపతిలో ఏర్పాటు చేశాడు. ఇదిగో రామ్మోహన్, నువ్వేదో వాగ్దాటి గలవాడవని నీ పచ్చ మీడియా జాకీలేసి నిన్ను లేపుతుంటే నువ్వేంది అట్ట మాట్లాడుతున్నావో? కూసింత సమయస్ఫూర్తి ఉపయోగించు రామ్మోహన్, అరిచి అరిచి అలిచిపోయామేమో. ఇంక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు.